ఇక నుంచి మీరు ఈ హాస్టల్ కే పరిమితం కాదు, మీరు పబ్లిక్ ఫిగర్, మీ గురించి జర్నలిజం కోరేకొస్తుంది. నేను వెళ్ళి ప్రసాద్ ని కలిసి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పొచ్చేస్తాను. దానికంత కంగారెందుకు? అతనికి అన్ని విషయాలు తెలుసు. అతనికి ఎలా తెలుస్తుంది మేడం? నువ్వే చెప్పావుగా జర్నలిజం కోడై కూస్తుందని. ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు. అయినా సరే, నేనే వెళ్ళి పర్సనల్ గా చెప్తే సంతోషిస్తాడు. బాయ్ బాయ్. నానమ్మ, నేను తీసుకురామని సరోజిని. అవతల సౌందర్య నా కోసం వెళుతోంది, నేను వెళ్తున్నా. నానమ్మ ప్రోగ్రామ్ దానికన్నా అర్జెంట్. ఓ పని చేయి, 2 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపో. నీతో కర్మ రా. ప్లీజ్ రా. రామ్మా సరోజిని రా. ఇంత చిన్న వయసులోనే ఎంత పేరు సంపాదించావమ్మా. మరి మా రోజుల్లో ఎన్ని త్యాగాలు, ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఇంత స్పీడ్గా పేరొచ్చేది కాదు. సంతోషం తల్లి, చాలా సంతోషం. చూడు, వీళ్ళందరూ నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారమ్మా. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాచులేషన్. హలో. హలో. ఈవిడ మిస్సెస్ సులోచనా నాయుడు, హైదరాబాద్ మహిళా మండలి ప్రెసిడెంట్. మొత్తానికి అతనికి గొప్ప గుడపాటం నేర్పారు. డౌరీ ప్రాబ్లంతో బాధపడే వారికి మంచి ఇన్స్పిరేషన్. ఏది, ఒకసారి ఆ చేయలేవండి. పైర్ చేసిన చేతికి చిన్న ప్రెజెంటేషన్. ఏమిటది? రింగ్ తీసుకో. ఈవిడ మిస్సెస్ సుకన్యాదేవి, అనాథ బాలికల హాస్టల్ వార్డెన్. సరోజిని గారు, నిన్న మీరు చేసిన పని చాలా బిగ్ అంటే చాలా స్మాల్ అండి. చాలా బిగ్ అంటుంటే. ఇప్పుడు విషయం ఏమిటంటే, వీళ్ళందరూ కూడా వాళ్ల వాళ్ల లెవెల్లో సంఘసేవ చేస్తున్నారు, కానీ వీళ్ల కృషి వెలుగులోకి రావాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. నువ్వే వాళ్ళ లీడర్గా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. నేను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తున్నాను. అయ్యయ్యో, ప్లీజ్ నాకు అలాంటివి ఏమీ వద్దండి. అయ్యయ్యో, మీరు అలా అనకండి. మేము ఎన్ని చేసినా అవి పబ్లిక్ రీచ్ కావు. ఇప్పుడు మీకు ఇమేజ్ ఏర్పడింది, మీకు ఫేస్ వాల్యూ ఉంది, అట్రాక్షన్ ఉంది. మీరేం చేయక్కర్లేదు మేడం. మీరు ముందు నిలబడితే చేయాల్సినంత మేము చేస్తాం. మా కోసం వాయిస్ ఇస్తే చాలు. డబ్బింగ్ లాగా? ఇక మీరు మా తరఫున రోజు ఫైట్ చేయొచ్చు. చూడండి, మీరు అనుకుంటున్నంత ధైర్యం నాకు లేదు. ఏదో ఆవేశంలో అతనితో ఫైట్ చేశానే గాని నిజానికి నేను చాలా సాఫ్ట్. అలా అనకండి. మీరు బయటికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, కానీ లోపల ఎంత హార్డో. సరోజిని, నువ్వు పేపర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ చదివానమ్మా, చాలా బాగుంది. ఇంటర్వ్యూనా? అవునమ్మా. నువ్వు మున్ముందు ఏ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నావో, భవిష్యత్తులో నీ కార్యక్రమాలేమిటో అన్ని వివరంగా రాశారు. ఇదేమిటి, నేనేమీ చెప్పకుండా ఎలా రాశాడు? నువ్వు చెప్పక్కర్లేదు, జర్నలిస్టులు వాళ్లే రాసుకుంటారు. అంతేకాదు సరోజిని, మనిషి పెరిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు అని నువ్వు అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇవాటి నుంచి నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాను. ఏం చేస్తారు వీళ్ళు? ప్రతి క్షణం నీ వెనకుండి నిన్ను కాపలా కాస్తారు. ప్రతి క్షణమునా? ఆ పేపర్ గొడవ నుంచి తప్పించుకున్నావు అనుకుంటే ఇక్కడ మహిళా మండలి గొడవ. అది తప్పించుకున్నావు అనుకుంటే చెప్పులో మేకుల్లాగా ఈ బాడీ గార్డ్ గాళ్ళు ఒకళ్ళు. అవతల సౌందర్య ఎదురు చూస్తుందిరా. దేవుడు అరుగు, ముందు ఆ రాయుడి దగ్గర నుంచి నెగిటివ్ తెచ్చుకోపోతే నీ బతుకు నెగిటివ్ అవుతుంది. ఓహో, అది ఒకటి ఉంది కదూ. ముందు వీళ్ళ సంగతి తెలియాలి. బాబు బాడీ గార్డులు, మావిట్టంక మీద ఈగల్లాగా మేడం బాడీ మీద వాళ్ళమని కాదు. మేడం ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కర్లేదు. మేడం పబ్లిక్ లో వెళ్తున్నప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తే చాలు. ఓకే? Yes sir. ఇంకా చూస్తా వింటా పోని. మేడం పబ్లిక్ లో వెళ్ళారు. డ్రైవర్ అమ్మయ్యా, మొత్తం మీద ఆ గార్డ్స్ నుంచి తప్పించుకొచ్చేసావురా. పోని. Thank you.
ఒరేయ్ అర్జుడు, ఈ గాడ్లు ఎక్కడ దొరికారా మన కర్మకి? వీళ్ళు నా బాడీ గాడ్లా? నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ గాడ్లా? తొక్కు తొక్కు. నువ్వు వెళ్ళి రాయుడు ఎక్కడ ఉన్నాడు చూడు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నాకు తెలియక అడుగుతాను, ఈ వటల్లో ఉన్న మగాళ్ళకి అందరికి లేడీస్ బాత్రూమేనా? నా గాని తిక్కరేగిందంటే మీ గన్నలు తీసుకుని మిమ్మల్ని షూట్ చేసేస్తాను. పండి బయటికి. హాయ్ సౌందర్య. మీకోసం హాస్టల్ కొద్దాం అనుకున్నాను. ఆడబోయిన బంతి ఎదురైనట్టుగా నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఇదిగో ఏంటిది బ్లాంక్ చెక్ సంతకం పెట్టాను, దాని మీద నీకు కావాల్సినంత ఫిల్అప్ చేసుకుని మీ బావ మొహాన కొట్టు. ఇప్పుడు అవసరం లేదు. ఎనీహౌ చెక్ ఇస్తున్నందుకు చాలా థాంక్స్. ఎందుకు అవసరం లేదు? మా బావ కట్టిన ప్రాబ్లం మా మేడం సాల్వ్ చేసేసింది. ఆవిడ ఇచ్చేసింది అన్నమాట, ముందు ఛాన్స్ ఆవిడ కొట్టేసింది. ఆవిడ మా బావకి ఇచ్చినవి చెక్కులు కావు, కిక్కులు. దెబ్బకి దెయ్యం కుదిరింది. ఏదేమైతే నేను చాలా సంతోషం. ఆ చెక్ బుక్ ఎలా ఇచ్చే? నువ్వు ఇంత ప్రేమతో ఇచ్చిన చెక్కు నేను ఎలా తిరిగిస్తాను? మరి ఫిల్అప్ చేసుకుంటాను. లక్షల ముద్దులు కాసేపు సరదాగా తిరుగుతావా? అంటే నా బిజినెస్ పార్ట్నర్ ఒకటితో ఇంపార్టెంట్ గా మాట్లాడాల్సిన పనుంది. 2 నిమిషాలే, నువ్వు లాన్లో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను.